హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక న్యూ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి జెన్యున్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి కొత్తగా ఒక జాబ్ రోల్ను అయితే రిలీజ్ చేశారండి సో బిజినెస్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఈ జాబ్ రోల్కి సంబంధించి కొత్తగా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి చాలా త్వరగా రిక్రూట్మెంట్ అయితే అయిపోతుంది సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ న్యూ రిక్రూట్మెంట్ అయినటువంటి బీపీబీఓ బిజినెస్ ఆపరేషన్ స్పెషలిస్ట్కి సంబంధించిన ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో జీరో టు ఫార్టీ ఎయిట్ మంత్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు అంటే మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఫార్టీ ఎయిట్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా ఈ జాబ్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ కి సంబంధించిన అప్లికేషన్స్ లైక్ ఎస్పెషల్లీ కి సంబంధించినటువంటి కంప్యూటర్ లిటరసీ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఏ కైనా కూడా మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతారు కాబట్టి సో అదే మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే ఎంఎస్ కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉందో వారికి ఎక్కువ ప్రిఫర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మీకు దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్ లింక్ అనేది వస్తుంది సో మీరు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ కామర్స్కి సంబంధించి ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది మీరు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అలాంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు కాబట్టి మీరు విల్లింగ్నెస్ అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిప్ వైజ్గా మీరు ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్ అయితే ఉంటుంది సో ట్వంటీ ఫోర్ సెవెన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఒక వారం ఒక విధంగా ఇంకొక వారం ఇంకొక విధంగా మీకు షిఫ్ట్స్ అయితే మీకు మార్చడం జరుగుతుంది ఆ షిఫ్ట్స్ వైజ్గా మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో మీరు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు సో చేంజెస్ ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ డేస్ మనకి వర్కింగ్ డేస్ ఉంటాయి టూ డేస్ మనకి డే ఆఫ్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు అయితే రిక్రూట్మెంట్కి సంబంధించిన జాబ్ రోల్ చూసుకున్నట్లయితే దిస్ పొజిషన్ ఆఫర్స్ అండ్ ఎక్సైటింగ్ ఇంట్రడక్షన్ టు ది అమెజాన్ మార్కెట్ ప్లేస్ అండ్ ప్రొవైడ్స్ ఏ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ సక్సెస్ దిస్ రోల్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రైవింగ్ ఇంక్రీజ్డ్ డేటా క్వాలిటీ అండ్ సాల్వింగ్ ఛాలెంజింగ్ ఆపరేషనల్ బిజినెస్ గోల్స్ బై యుటిలైజింగ్ డేటా టు డెవలప్ క్రియేటివ్ ప్రాసెసెస్ టు ఇంప్రూవ్ టీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ జాబ్ రోల్కి మీకు ఒక త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ కూడా ఇస్తారండి సో ఈ జాబ్ రోల్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పని చేయడానికి సంబంధించి కంపెనీ వాళ్ళు మీకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇమీడియట్గా ల్యాప్టాప్ అనేది పంపిస్తారండి సో ల్యాప్టాప్ పంపించిన తర్వాత వారు పంపించినటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో వారు పంపించినటువంటి ల్యాప్టాప్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి మీరు అందులోనే వర్క్ చేయాలి అలాగే దీనితో పాటు మీకు ఇంటర్నెట్ అలవెన్స్లు ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసెస్ మీద పనిచేసినందుకు అలాగే ఓవర్ టైంలో మీరు పనిచేసినందుకు ఓవర్ టైం అలవెన్సెస్ ఉంటాయి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు దీనితో పాటు మీకు మీల్ కార్డ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది సో టోటల్గా ఈ యొక్క ఎలవెన్సెస్ అలాగే వీటికి సంబంధించిన ఈ ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకి కలుపుకున్నట్లయితే నెలకే మీకు మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుందండి ఇది ఒక కొత్త జాబ్ రోల్ ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ రోలు ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే నేను మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి చాలా ఫాస్ట్గా జరిగేటువంటి రిక్రూట్మెంట్ ఇది సో దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీకు సంబంధించిన ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ప్రకారం ఇవ్వండి అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి ఎలా తెలుసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ లేదా ఇంకేదైనా ఇవ్వచ్చు సో ఇచ్చినట్లయితే ఇక్కడ గూగుల్ కానీ లేదా యూట్యూబ్ అనేటువంటి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి మీ ఇమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది పంపిస్తారండి సో అసెస్మెంట్ లింకు ఆ అసెస్మెంట్ ఏ విధంగా రాయాలనేది మీకు తెలుస్తుంది అందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కూడా ఇమెయిల్ లో ఉంటుంది అలాగే మీరు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవడానికి సంబంధించి కూడా అదే ఇమెయిల్లో మనకి ఒక లింక్ అనేది పంపించడం జరుగుతుంది సో మీరు సిస్టమ్ లేదా ల్యాప్టాప్లోనే ఎగ్జామినేషన్ అయితే రాయాలి ట్యాబ్ కానీ మొబైల్ ఫోన్లో కానీ ఎగ్జామినేషన్ అయితే రాయకూడదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఒక మొబైల్ నంబర్ ఇవ్వండి ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఇవ్వండి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క సిటిజన్షిప్ ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి డిజబిలిటీ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే వేస్తా అని లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ కార్డ్లో మనకి అడ్రస్ ఉంటుంది కదా ఆ విధంగా కరెక్ట్గా ఇవ్వండి ఇంకా కరెంట్ సిటీ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా సిటీస్ అయితే ఉన్నాయి సో మీ సిటీ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కరెంట్ స్టేట్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పిన్ కోడ్ అనేది ఇవ్వండి తర్వాత మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషనా లేదా పీజీనా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అన్నటువంటి జాబ్ రోల్స్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశారు డిగ్రీ అనేది ఇక్కడ అడుగుతుంది సో మీరు ఏ ఇయర్లో డిగ్రీ కంప్లీట్ చేశారు అనేది ఇవ్వండి ఇంకా ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఆర్ట్స్లో డిగ్రీ చేశారా కామర్సా ఇంజనీరింగా సైన్సా లేకపోతే అదర్ స్ట్రీమ్స్లో మీరు కంప్లీట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి సంబంధించి మంత్స్లో మెన్షన్ చేయండి లేదంటే జీరో అని చెప్పేసి ఇవ్వచ్చు లేదా ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయొచ్చు తర్వాత ఆర్ యు కరెంట్ వర్కింగ్ కరెంట్లీ అని చెప్పేసి అడుగుతున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత నోటీస్ పీరియడ్ వచ్చేసి కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎన్ఏ అనేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వండి తర్వాత కరెంట్ మంత్లీ శాలరీ ఆర్ లాస్ట్ విత్ డ్రాన్ సాలరీ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే డ్యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు సో నో అని చెప్పేసి ఇవ్వండి ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి అలాగే రొటేషనల్ షిఫ్ట్స్లో పనిచేయగలరా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్ ది లొకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు ఎక్కడున్నా కూడా హైదరాబాద్ లొకేషన్కి లేదా వారు చెప్పినటువంటి లొకేషన్కి రీలొకేట్ అవ్వగలరా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి విల్లింగ్నెస్ చూపిస్తున్నట్లు మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు బి ఇన్ యర్ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వై ఆర్ టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి సో కస్టమర్స్తో మీరు టెలిఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి మీరు విల్లింగ్నెస్ చూపిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇచ్చి పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి పేరు మీదే పాన్ కార్డ్ అయితే ఉండాలి సో ఆ పాన్ కార్డు నెంబర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి అదర్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి ఇచ్చేసేయండి ఇంకా ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అని చెప్పేసి అడిగితే సో ఇక్కడ నో అని చెప్పేసి ఇవ్వండి ఇంకా మీకు సంబంధించినటువంటి రెజ్యూమే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో ఉన్నాయి కదా అవన్నీ క్లిక్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి వారికి ఒక మెయిల్ అనేది వస్తుంది ఆ మెయిల్ లో లింక్ అనేది ఉంటుంది ఎంతమందికి మెయిల్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి చాలా ఇమీడియట్ రిక్రూట్మెంట్ అండ్ అర్జెంట్గా కంప్లీట్ అయిపోతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్